యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున శ్రోతలందరికీ విశ్వాసులందరికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. మరొక సంవత్సరం అనగా 2019 సంవత్సరం క్రీస్తు పండుగను ఆచరిస్తున్నాం. గత దినం యేసుక్రీస్తు పండుగ డిసెంబర్ 25వ తేదీన ఘనంగా జరిపించుకోవడానికి ఆచరించడానికి ఇచ్చినటువంటి ఆ గొప్ప తరుణాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఆచరణ పండుగకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక ఆయనను ఆరాధించుటకు మనల్ని సజీవుగా ఉంచి మనల్ని సజీవ యాగములుగా ఆయనకు సమర్పించుకోవడానికి ఈ సంవత్సరం కూడా దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో మరొకసారి అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ రీతిగా ఒక్కొక్కరు ఆత్మీయంగా ఆయన్ని ఆరాధించి ఆచరణ పక్కకు జరిపి ఆరాధనలో నీవు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంఘం ఆయన ఆరాధించి మహిమపరిస్తే మీరు ధన్యులే. దేవుడు తన ప్రతిరూపమైనటువంటి రక్షకుని మానవుడు దైవాజ్ఞను అతిక్రమించి ఆ దేవునికి విరోధి అయినప్పుడు లోకమంతా పాపముతో నిండుకొని ఉన్న సమయంలో దేవుడు తగిన కాలమందు ప్రభుని లోకానికి పంపించాడు. ఆయన యొక్క విశ్వాసంలో బలపడి ఆయన రక్షకుడుగా అంగీకరించిన వారందరూ కూడా బలపడినారు, ఆత్మలో మేలు పొందుతున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉన్నారు. ప్రేమైన బిడ్డలారా, ఎంత దేవుని ప్రసన్నత మానవుని మీదకి రావాలని ఉన్న ఈ యొక్క అపవాది మానవునికి దేవునికి దూరం చేస్తూ ఉంది. లోకమంతా ఒక విధంగా చెప్పాలంటే పాపముతో నిండుకొని పాపం ఎక్కువై దైవ సృష్టి క్రమమునంతా పాడు చేసి దైవ స్వరూపాన్ని ఆత్మలో మనం బలపడకుండా చేస్తున్నటువంటి దినాలలో ప్రస్తుతం మనం ఉన్నాం. అనుకుంటే పాపము ఎక్కువైందని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మానవుని జ్ఞానం పెరిగింది అనుకుంటూ ఉంటే ఆ యొక్క పరికరాల ద్వారా, ఉదాహరణకు సెల్ ఫోన్స్, వాట్సాప్, ట్విట్టర్, మెసేజెస్, సెల్ఫీలు, ఫేస్ టైమ్, టిక్టాక్లు, కంప్యూటర్స్, ఇంటర్నెట్స్, ఒకటేమిటి రకరకాల వస్తువులను తయారు చేసి మానవుడు ఆ పాపపు దృశ్యాలను చూస్తూ ఈ లోకంలో పాపపు కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో యవనస్తులైనటువంటి బిడ్డలు ఆ యొక్క సాతాను వాళ్ళని ఆవరించి ఒక డాక్టర్ అమ్మను ఏ రీతిగా కష్టపెట్టి నష్టపెట్టి అత్యాచారం చేసి ఆమెను పెట్రోల్ పోసి కాల్చేసిన సంఘటన వింటున్నప్పుడు మనసుకు ఎంతో వేదన, దుఃఖం. ఇది రాక్షసులు జీవిస్తున్నటువంటి జనారణ్యమా అనిపించింది నాకైతే. ఆ వారమంతా ఆ యొక్క న్యూస్ చూస్తున్నప్పుడు, ఆ పత్రికలు చూస్తున్నప్పుడు, ఆ యొక్క యవనస్తులైనటువంటి ఆ యవనలను చూస్తున్నప్పుడు ఆ మనసుకు ఎంతగానో నేనైతే బాధపడి దుఃఖించినాను. అనగా ఈ యొక్క సాతాండు ఎంత బాగా యవన బిడ్డలను ఉపయోగించుకొని యవనస్తురాలైనటువంటి ఆ డాక్టర్ అమ్మను అత్యాచారం చేసి చంపి పెట్రోల్ పోసి తగిలిచ్చినారు. ఇది ప్రపంచంలో మనుషులు జీవిస్తున్నారా, రాక్షసులు జీవిస్తున్నాయా, మృగాలు జీవిస్తున్నాయా? ఎంత దుఃఖకరం. కన్నటువంటి తల్లిదండ్రులకు, చూసిన సమాజానికి, ప్రభుత్వాలకు, దేశమంతా అట్టుడికిపోయింది. ఒక్క ప్రక్క ఆలోచన చేస్తే దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు, దేవుడు కూడా చూస్తున్నాడు. సాతాను పరిపాలన మానవులందరూ నష్టం చేయాలని
ఈ 2019 సంవత్సరం కూడా అనేకమైన భయంకరమైన కార్యక్రమాలు ఈ లోకంలో జరిగినాయి. మరి అలాంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ పండుగ జరిపించుకున్నాం. ఇంకా మరి డిసెంబర్ 31 వరకు కూడా క్రిస్మస్ ఆరాధనలు జరిగించుకుంటాం. కానీ కొన్ని సందేశాలు, మన సువార్తల్లో ఉన్న సందేశం మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 2:10 వారు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణి బోలము కానుకలుగా ఇచ్చినట్లు సువార్త భాగంలో చదువుతున్నాం, మనం విశ్వసిస్తున్నాం. వెన్ దే సా ద స్టార్ దే రిజాయిస్డ్ విత్ ఎగ్జీడింగ్ జాయ్, సంతోషపడ్డారు. అండ్ ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. దే ప్రజెంటెడ్ హిమ్ గిఫ్ట్స్ గోల్డ్ అండ్ ఫ్రాంకిన్సెన్స్ అండ్ మిర్త్, సమర్పించినారు. చాలా గొప్ప సందేశం ఇందులో ఉంది. ఎక్కువ సమయం మనకు ఈ టీవీలో లభించదు, కానీ ఈ యొక్క వర్తమానాన్ని మనం గమనిస్తున్నప్పుడు వారు అత్యానంద భర్తులైనారు, సంతోషించినారు, ఆరాధించినారు, సాష్టాంగపడ్డారు, సమర్పించినారు. ఆర్డినరీ పీపుల్ వాళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు, జ్ఞానులైనటువంటి వారిని ఆకర్షించినటువంటి దేవుడు. మరి ఈ లోకంలో మరి గడిచిన వారం చూసినాం, గొల్లలు, అనామికులు, ఏమెరగనటువంటి ప్రజలు, వారి దగ్గరకు దూత వెళ్ళి వారిని శుభవార్తమని చెప్పగానే వాళ్ళు మహిమపరిచి అత్యానందంతో సంతోషంతో వెంటనే బయలుదేరి బెత్లెహేమునకు వెళ్ళి ఆ శిశువును చూచి స్తోత్రం చేసి కానుకలు సమర్పించి వచ్చినారు. ఈ రోజున ఈ జ్ఞానులు చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఈ లోకంలో ఈ రోజుల్లో కూడా ఇంకా జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. ఈ జ్ఞానం కలిగిన వారు జ్ఞానమైన పనులు చేస్తున్నారా? జ్ఞానం కలిగిన వారు వాళ్ళు చేస్తున్నటువంటి జ్ఞానముతో కూడిన పనులు జ్ఞానంగా ఉన్నాయా అజ్ఞానంగా ఉన్నాయా ఒకసారి ఆలోచించుకోవాలి కూర్చొని. ఆ జ్ఞానులకు ఆటంకాలు వచ్చాయి. సాతాను క్రియ జరిగించడానికి హేరోదు మహారాజు మీరు వెళ్ళి పూజించి తిరిగి వచ్చేటప్పుడు నా యుద్ధకు రమ్మన్నారు. ఆయన ఆంతర్యమేమి? ఆ 2 సంవత్సరాల పిల్లలను చంపివేయడం. కానీ దూత దర్శనం ద్వారా జ్ఞానులు వారి యొక్క హృదయాన్ని మార్చుకొని రాజు ఆజ్ఞను పక్కకు పెట్టి దేవుని దూత మాట విని మరొక మార్గంలో వెళ్ళారు. ఈ రోజున నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను రక్షించడానికే లోకానికి యేసు ప్రభువు వచ్చారు. లూకా సువార్త 19:1 నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు మరి ఈ రీతిగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు? మానవులందరూ పాపులయ్యారు కాబట్టి. అందుకే పరిశుద్ధులైన పౌలు తిమోతికి రాసిన 1 15:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే పాపులను రక్షించుటకు. రక్షించడానికి వచ్చిన యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయనను పూర్ణాంగీకారంగా ఆయన నమ్ముకొని ఆయన వెంబడి మనం వెళ్ళాలి. మహిమాన్వితుడైనటువంటి ఆ మహాత్ముడు, ఆ ప్రభువు, ఆద్యంతరైతుడు, దేవుడు మానవుల కొరకు తగ్గించుకొని మానవతరిగా దివిని వర్చి భూమిలో ఉద్భవించడం, ఇది అపూర్వమైనటువంటి సంఘటన, ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. అరుణోదయ దర్శన దినం అనుదినం మన జీవితాలలో అంతరంగం నుంచి ఆరాధించాల్సినటువంటి దినం. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ
అయిపోయింది గత దినం. మరి ఎన్ని రకాలుగా ఆరాధించినాం? అంగడి బజారు చేసుకున్నామా? నీ భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అని వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి రక్షణానందం పొందారా? లేకుంటే ఇంకా దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేసుకుంటూ సంతోషించారా? ఇది పరీక్షించుకునేటటువంటి దినం, పరీక్షించుకోవాలి. ఆ జ్ఞానులు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఐఎస్ఐని చూశారో సాష్టాంగపడ్డారు. వారి శరీరం మొత్తము ఆ నేల మీద ఆనిచ్చి ఆయన ఆరాధించినారు. క్రిస్మస్ ఆరాధన జరిగింది, సమర్పించినారు. ఈయన జన్మము గురించినటువంటి అద్భుతాన్ని యెషయా రాసిన రీతిగానే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని వారు గ్రహించగలిగినారు. పాపము నుండి, నరకం నుండి రక్షించేవాడు, శాపము నుండి విముక్తిని కలగజేసేవాడు. అందుకే ఈ యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించిన రోజే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అందరి హృదయాల్లో జరుగుతుంది. అలాగూ ఆరాధించాలంటే ఆయనే రక్షకుడని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయనే రక్షకుడని. దేవుడు ఎంత గొప్ప ప్రేమ గలవాడంటే, దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో రాశాడు, మానవులను ఎందుకు ఆయన ఎంతగా ప్రేమించినాడు అని. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసి. ఆకాశములు దేవుని యొక్క సృష్టి. ఇంత గొప్ప సృష్టికర్త ఒక మాట చెప్పాలంటే ఎందుకు పనికొస్తాడు మానవుడు? ఈ మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటు వాడు, ఈ నరపుత్రుని దర్శించుటకు, మానవ మాత్రం దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అంటూ, దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరించి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎంత గొప్పది! అందుకే దేవుడి మానవుని ప్రేమిస్తున్నాడు. అంటే అన్ని సృష్టి యావత్తులో ఇంపార్టెన్స్ అంతా కూడా ఈ మనిషినికి దేవుడు ఇచ్చినట్టు మనం గమనిస్తున్నాం. అందుకే ఆయన ఆరాధించాలి, అందుకే ఆయనను ధ్యానించాలి, విరిగి నలిగిన హృదయముతో ఆయన ఆరాధించాలి. మన విరిగి నలిగిన హృదయమే నిజమైనటువంటి దేవునికి ఇష్టమైన బలి. ఇలాంటి క్రిస్మస్లు ఎన్నో చూసినాం, ఎన్నో వస్తాయి. మరి ఎన్నో చర్చెస్లో, ఎన్నో రివైవల్ మీటింగ్స్లో ఎన్నో సువార్త సందేశాలు వింటూ ఉన్నాం, ఎంతోమంది భక్తులు ప్రసంగిస్తూ ఉన్నారు, ఎంతోమంది దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. మరి జ్ఞానులు దుష్ట మార్గం వాళ్ళు రమ్మని హేరోదు మహారాజు చెప్తే వాళ్ళు ఆ మార్గం వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళారు, అనగా నీతి కలిగినటువంటి మార్గంలో. ప్రేమైన బిడ్డ, ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న నీవు, నేను, మనందరం ఏదైతే చెడు మార్గంతో నీకు తెలుసు, ఆ చెడు మార్గం విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్ళాలి. దైవ సన్నిధి ఎంతో ప్రాముఖ్యమైనది, దేవుని యొక్క ప్రార్థన ప్రాముఖ్యమైనది. దావీదు మహారాజు ఆయన కీర్తన రాసినటువంటి దాంట్లో కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. మరి నీ యొక్క ఉద్దేశం ఏమి? క్రిస్మస్ పండుగ అయిపోయింది, నా నీతిగల జీవితం జీవించడానికి మార్చుకున్నావా? నీ హృదయాంతరంగం నుంచి వచ్చే ఆరాధన ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. మనం పాపులమే, మనం శత్రులమే, బలహీనులమే, భక్తిహీనులమే అయినా మన పట్ల ఆయన చూపించిన ప్రేమానురాగాలు, ఆయన చూపించిన ప్రేమ ఎంత గొప్పది! మన కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించినాడు. మన పాపం పోవాలంటే వేదాల్లో చెప్పబడిన రీతిగా పాపం పోవాలంటే రక్తం ఆవశ్యకం, రక్తం చిందించాలి. పశువుల రక్తం కాదు, ప్రజాపతి యేసుక్రీస్తు రక్తం, నేను రక్షించినటువంటి రక్తం. అందుకే
మనసు మార్చుకోవాలి. మతాలు మార్చుకోవడం కాదు, వెళ్ళి నీళ్ళలో స్నానాలు చేయడం కాదు. బాహ్య స్నానాలు ఆంతర్యాన్ని ఎన్నడూ కూడా మార్చలేవు. మన మనసు మార్చుకోవాలా? మన హృదయం మారాలి. ప్రభు అందుకే అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మత్తయి సువార్త 5:8 చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అమలారా, అయ్యలారా, చేతులెత్తి మనవి చేస్తున్నాను, ఈ క్రిస్మస్ కాలంలో ఆయన ఆరాధించేవారు మనోవాకాయ కర్మల ద్వారా పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత గలవారు మాత్రమే పరిపూర్ణులుగా ఆరాధించగలరు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించగానే పరలోక దూతలు, గొల్లలు, జ్ఞానులు ఏం చేశారు? పండగ చేయలేదు, ఆరాధించినారు. సర్వ ప్రపంచానికి సువార్త వ్యాపించేలాగున దూతలు సాక్ష్యమిస్తూ వచ్చాయి. మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఆరాధనలు ఎలాగున్నాయి? క్రిస్మస్ రోజు మాత్రమే కాకుండా ప్రతినిత్యము దేవుని ఆరాధించాలి. ఈ పరమాత్ముని రక్తం చిందించి మనం ఈరోజున రక్షణ భాగ్యాన్ని పొందినాం. తద్రక్తం పరమాత్మ నామని వేదాలు చెప్తున్నాయే. పరిశుద్ధమైన రక్తం ఉండాలని బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు ద్వారానే పవిత్ర రక్త బలియే పాప పరిహారం తత్ప్రజాపతి రక్త ప్రోక్షణం. మరి రక్తం చిందించి పాపాన్ని ఆయన నాశనం చేశాడు. ఆయన ఆత్మ వలన పుట్టినటువంటి వారంగా మనం కూడా ఆత్మాత్మక నైక జనితం కావాలి. సోదరి సోదరులారా, ఈ రోజుల్లో మన గృహాల్లో అనేక శోధనలు, అనేక సమస్యలు, అనేక ప్రమాదాలు, అనేక అనారోగ్యాలు, సమాధానం లేనటువంటి పరిస్థితి కుటుంబంలో, భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, అత్త కోడళ్ళ మధ్యలో, మరి కుటుంబాల్లో ప్రేమ తత్వం లేకుండా పోయింది. గృహాల్లో ఆరాధన లేదు. ఆదివారం ఆరాధనకు వెళ్ళొస్తే కుటుంబ ప్రార్థనలు లేవు. సాతాను గృహంలో ప్రవేశించినాడు, గృహాలకు వచ్చినాడు, గృహాల్లో తిష్ట వేసుకున్నాడు. ఎవరి చేతిలో చూసినా సెల్ఫోన్లే, ఎవరి చేతిలో చూసినా ఆ ఇంటర్నెట్ వాక్యాలే, ఎవరి ఫేస్లో చూసినా ఆ సెల్ఫీలు తీసుకోవడమే. ఆ సమయం లేదు, సందర్భం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. దేవుడమో మనకు సమస్తం ఇచ్చాడు. పౌలు గారు రాస్తారు ఎఫెసీ పత్రిక 3:20-21 మనలో కార్య సాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములకు తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక. ఈ పండుగ దినాలలో పండుగను ఆచరించినాం. మరి ఎక్కువగా ఆయన ఒకరికి ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడొస్తాడా, మేము ఆయనతో పాటు వెళ్ళాలి. అందుకే యెహోవా ఒకరికి ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రభుని ఆరాధించేవారు, దేవుణ్ణి ప్రార్థించేవారు, ఆయన సహవాసం కోరేవారు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు. నీ ప్రార్థించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి సాక్ష్యం ఇవ్వకుండా కేవలం ఈ లోక సంపాదనలకే, ఈ లోకం ఎక్కడ ఏమి దొరుకుతుంది, ఏమి సంపాదించాలా, ఎంత కూడబెట్టుకోవాలా అని నీవు ఆశించినట్లయితే క్రైస్తవ బిడ్డలారా, అది దేవునికి ఇంపైంది కాదు. యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురుచూడు, నూతన బలాన్ని పొందు, సాతాను ఎదిరించు. నీవు ఆరాధించేటటువంటి క్రైస్తవుడుగా, ఆరాధించేటటువంటి విశ్వాసిగా అనుదినం ఆయన స్తుతించు. క్రిస్మస్ పండుగ వచ్చే సంవత్సరం కూడా వస్తుంది, కానీ క్రిస్మస్ అనేది ఉద్దేశం మనకు తెలుసు కదా, యేసును ఆరాధించడం. ఎక్కడ ఆరాధిస్తావు?
చంద్రుని మీద ఆరాధించారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో చంద్రుని మీదకి వెళ్ళి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు అక్కడ ఆరాధించాడు. అక్కడ ఆరాధించిన ఆరాధన ఏమంటే, ఆయన చంద్రుని మీద నిలబడి ఈ యొక్క భూమిని చూస్తే చిన్న బంతిలా కనబడుతుంది ఆయనకు, ఒక బ్లూ కలర్లో. నేను అక్కడి నుంచి వచ్చిన అప్పుడు ఈ యొక్క ఆ కీర్తన గ్రంథం 8వ అధ్యాయం మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడేపాటి వాడు అన్నాడు. నువ్వు ఆకాశం ఎక్కిన ఆకాశంలో నువ్వు ఉన్నావు. ఎంత గొప్ప సృష్టికర్త మన దేవుడు. ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధిస్తే ధైర్యం, ఆయన ఆరాధిస్తే శక్తి, ఆయన ఆరాధిస్తే నూతన ఉత్సాహం కలుగుతుంది. అనుదినం ఆరాధిస్తే అనుదినం శక్తిని పొందుతాం. అపవాదిని పారిపోతుంది. అపవాది ఆరాధన చేస్తే మన దగ్గరకు రాదు. అపవాది నీ మోకాలుండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే అది పారిపోతుంది. నీ కుటుంబంలో అనుదినం ప్రార్థన ఉంటే నీ యొక్క ఇంటి చుట్టూ దేవుని దూతలు కావలిగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టుగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన యొక్క దేవుని దూతలు కావలిగా వస్తూ ఉంటాయి. దేవుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ పండుగ. దేవునికి ఇష్టమైంది అయితే యథార్థముగా ఆరాధించేవారు, యథార్థముగా, అందుకే ఆయన అన్నాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మ సత్యముతో ఆరాధించాలి. యోహాను సువార్త 4:23 ఆత్మ సత్యం అనగా ఆరాధనలో కూడా అసత్యం ఉండకూడదు, ఆరాధనలో కూడా అబద్ధం ఉండకూడదు, ఆరాధనలో కూడా వేషధారణ ఉండకూడదు, ఆరాధనలో కూడా ఉద్యోగ ధర్మంగా చేయకూడదు. సేవకులారా, సేవకులారా, ప్రేమైనటువంటి దైవ జనులారా, దేవుని వాక్యం ప్రకటించినటువంటి భక్తులారా, పిలువబడుతున్నటువంటి మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు మనకి ఈరోజున సెలవిస్తున్నాడు. ఇదిగో జ్ఞానులు, జ్ఞానులు వచ్చారు, పూజించారు, సాగిలపడ్డారు, సమర్పించారు, మనసు మార్చుకున్నారు. మరి ఈరోజున అవిశ్వాసులు, బుద్ధిహీనులు విమర్శిస్తారు, ద్వేషిస్తారు, నమ్మరు, మనసు మార్చుకోరు. మరి మనం ఎలాగున్నాము ఈ సమయంలో పరీక్షించుకోవాలి. జ్ఞానుల వలె ఉన్నామా, అజ్ఞానుల వలె ఉన్నామా? జ్ఞానులైతే అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియమ్మను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి అంటే ఆరాధించి తమ పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోలము సమర్పించినారు. ఆయన రాజులకు రాజు అని, ఆయనే రాజు అని, రాజులకు రాజు అని బంగారాన్ని సమర్పించినారు. ఆయన యాజకుల్లో ప్రధాన యాజకుడు యేసు ప్రభువు అని సామ్రాణిని ఆయనకు సమర్పించినారు. అంతేకాకుండా ఆయన మానవుల కొరకు లోకానికి వచ్చినటువంటి దైవమూర్తి అని, ఆయన మరణాన్ని గుర్తు చేసుకొని, ఆయన మరణ పునరుత్థానాన్ని గుర్తు చేసుకొని బోలాన్ని సమర్పించినారు. ఈరోజున క్రైస్తవ విశ్వాసిగా యేసు ప్రభు నా రక్షకుడు, నా దేవుడని నమ్ముతున్నటువంటి విశ్వాసిగా నువ్వు జ్ఞానివా, అజ్ఞానివా? పరీక్షించుకోవాల్సింది నీవు. మార్గం మార్చుకుంటే జ్ఞానుల వలె, వారు వేరే మార్గంలో వెళ్ళారు. నువ్వు మార్గం మార్చుకుంటే అనగా నీ హృదయాన్ని మార్చుకుంటే, నీ మనసును మార్చుకుంటే, నీ తలంపులు మార్చుకుంటే, నీ క్రియలు మార్చుకుంటే, నీ చేష్టలు మార్చుకుంటే నీవు కూడా పరిశుద్ధ లోకములో ఆయనతో పాటు ఆనందపడతావు. నిర్ణయించుకునేది నీవు, ప్రియబిడ్డలారా. పండుగలు అయిపోతున్నాయి, పండుగలు వస్తాయి పోతాయి, కానీ నీలో మార్పు ఎప్పుడు? ఆత్మీయమైనటువంటి మార్పు కావాలి. ఆరాధన దైవంగా ఆధ్యాత్మిక విలువలను తెలుసుకోవాలి, మనసు మార్చుకోవాలి, హృదయ పరివర్తన చెందాలి, యేసు కొరకు సాక్షిగా నిలబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన క్రిస్మస్ పండుగ ఆరాధన జరిగిందని సంతోషపడతాడు. తలలు వంచండి, ప్రార్థన చేస్తాము. నాయన యేసయ్య,
జ్ఞానులను మా ముందుంచినావు, గొల్లలు మా ముందుంచినావు. ఒక ప్రక్క గొల్లలు విద్యలేని పామరులైనప్పటికీ ఆయనను మహిమపరిచారు, బెత్లెహేం వరకు వెళ్ళారు, చూచారు, దేవుని స్తుతిస్తూ ప్రచురించారు, ప్రకటించారు, స్తోత్ర గీతాలు పాడారు. ఈ రోజున క్రిస్మస్ ఆరాధనలో ఉన్నటువంటి మేము ఏం చేశామని ప్రశ్నించుకుంటున్నాము. జ్ఞానులు వచ్చారు, అపవాది మధ్యలో ఎదురైనా అపవాది మాటలు వినలేదు, వెనుకకు మరలలేదు, వాళ్ళ హృదయాలు మార్చుకున్నారు, అత్యానంద భర్తులైనారు, సాష్టాంగపడ్డారు, పూజించినారు, నమస్కరించినారు, సమర్పించినారు, వేరే మార్గంలో వెళ్ళారు. ఈరోజు విన్నటువంటి వాక్యం విన్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా మార్పు లేని జీవితాలు ఏమైనా ఉంటే మార్చుకొని ప్రభువా నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము శక్తి అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. రక్షించి దరి చేర్చి.